స్వాగతం. మెండపేటలో ఆర్టీఓ డిఎస్పీ పర్యటన. రామచంద్రపురం డివిజన్ పరిధిలో ప్రజలంతా తమ తమ నివాసాల వద్ద ఉండాలని, ఈ నెల 31 తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రోడ్డు ఎక్కి రాదని రామచంద్రపురం డివిజన్ అధికారులైన గణేష్ కుమార్ డిఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇది అందరి సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళవారం టౌన్ సిఐ ఎడప నాగమురళి ఆధ్వర్యంలో ఎస్ఐలు రాజేష్ కుమార్ సున్నితలు పోలీస్ సిబ్బందితో కలిసి నిర్వహిస్తున్న ప్రహార గస్తీ తీరును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. నీవు ఇక్కడ గుర్తు చేసుకోవాలో అందరూ కూడా ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇచ్చిన ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరూ కూడా అవసరం లేనిదే, అత్యవసరం లేనిదే దయించి బయటకు వచ్చి స్ప్రెడ్ చేయకూడదు. రెండోది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనది ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీ షాప్స్ మాత్రమే ఉంటాయి కనుక మిగతా వాళ్ళందరూ సహకరించాలా. ప్రజలు కూడా ఎక్కువ మంది క్రౌడ్గా ఉన్న మార్కెట్స్ ఇవన్నీ సాధ్యమైనంత వరకు 10 లోపు ముగించుకొని తర్వాత అనేది అట్లీస్ట్ వాళ్ళు బయటకు రాకుండా ఉన్నట్లయితే ఈ స్ప్రెడ్ చేయడాన్ని ఆపొచ్చిన ఉద్దేశంతో అందరూ సహకరించవలసిందిగా మండపేటలో ఉన్న మున్సిపాలిటీ ప్రజలందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఉత్తర్వులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఎవరే కానీ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఒకరికి మించి బయటికి రాకూడదు. అది కూడా మేము రోడ్లపై ఆపి వాళ్ళని అడిగినప్పుడు కరెక్ట్ సమాధానం ఉండాలి, లేని పక్షంలో వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఉత్తర్వులు అయితే ఇది ఎవరి కోసం ఎందుకోసం అనేది ప్రజలు ఆలోచించాలి. ఇది మన కోసం ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా షాపులు ఎక్కడంటే అక్కడ పడితే తెరిచి తెరవడము, వాటి కోసం గుంపులు గుంపులుగా రావటం అనేది పూర్తి చట్టవిరుద్ధమైన చర్య. ప్రస్తుత పరిస్థితుల్లో జీవోలు చాలా స్పష్టంగా ఉన్నా ఈరోజు నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. ఖచ్చితంగా ఎవరైతే వైలేటర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఆటోలో కూడా ఆటోలు ఏమి తిరగటం లేదు. ఒకవేళ తిరిగినా కూడా ఎవరో అత్యవసర పరిస్థితుల్లో ఏదన్నా హాస్పిటల్కి కానీ దానికి కానీ ఉంటే మా లోకల్ పోలీస్ స్టేషన్లో మా సిఐ గారికి ఫోన్ చేస్తే ఆటో డ్రైవర్ మాకు ఫోన్ చేయాలి. ఖచ్చితంగా మా పోలీస్ ఆఫీసర్ల నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, నాకు ఫలాని ఈ విధంగా ఫలాని ఎసెన్షియల్ ఉంది, ఫలాని ప్యాసింజర్ ఉన్నారు, ఈ విధంగా తీసుకుపోవాలంటేనే మేము చెప్తేనే తీసుకోవాలి. కాబట్టి ప్రజలు దయచేసి ప్రభుత్వంకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీరు బాగుపడింది, ఇదంతా మన కోసం. మీకు తెలుసు ఇది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు. అన్ని మీడియా ఛానళ్ళు పత్రికలు చాలా చాలా అలార్మింగ్గా చెప్తా ఉన్నాయి. ఒకవేళ అవి ఆచరించని పక్షంలో ఈ దేశాలు నాశనమైన ఇటలీ ఇవన్నీ కూడా స్పెయిన్ ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో, వేలల్లో చనిపోతూ ఉన్నారు, శవాలను కూడా వాళ్ళు తీసుకుపోలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది. ఆ పరిస్థితి దయచేసి తావద్దు. మండపేట ప్రజలందరికీ కూడా ఇప్పుడు మేము ఆర్డీఓ మున్సిపల్ కమిషనరు ఆల్ డిపార్ట్మెంట్స్ జాయింట్ రైట్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇంకా చెప్పటం ఉండదు, క్రిమినల్ కేసులు నమోదు చేయడమే ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. రాత్రి 8 నుంచి పొద్దున 8 వరకు ఈవెన్ ఒక్క వెహికల్ కూడా అలో చేయండి, నిర్మానుష్యంగా ఉండాలి. పగులు కూడా అన్నెసరీ మూమెంట్స్ మేము ఒప్పుకోము. మోటార్ సైకిల్పై 2 or 3 రావటం కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము అలో చేయము. కాబట్టి మీడియా మిత్రులు కూడా మీరు ఇది వైడ్గా ప్రచారం చేసి ఈ కోవిడ్ 19 ఏవైతే గవర్నమెంట్ జీవోస్ ఉన్నాయో
ఈ 31వ తేదీ వరకు ఇవి ఖచ్చితంగా మనము అమలు చేసే విధంగా మీరు మాకు సహకరిస్తారని ప్రార్థిస్తున్నాను. చూడండి ఒక 5 రూపాయలు పైన మీకు ఎవరైనా చేయలేదు, మేమేం చేయలేం, మీకు వస్తుంది తమాషాయా. ఈ వెహికల్కి కలెక్టర్ పర్మిషన్ ఉందా? కలెక్టర్ పర్మిషన్ లేదు కదా. ఏ దీని ట్యాక్స్ ఏది? ఆంధ్ర ట్యాక్స్ ఏది? ఆంధ్ర ట్యాక్స్ ఏది? ఎన్ని రోజులు పట్టి తిరుగుతుంది ఇక్కడ? ఎన్ని రోజులు పట్టి తిరుగుతున్నావు? ఎన్ని రోజులు పట్టి తిరుగుతున్నావు? ఎన్ని రోజులు పట్టి తిరుగుతున్నావు? ఎప్పయా మన పార్టీ ఒక తారీఖు ఏంటండి? 28 24